ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు గత కొన్ని రోజులుగా జరగడం లేదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉపాధ్యాయ సంఘ పిలుపు మేరకు బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు జరగడం లేదని, వీటిని వెంటనే నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, ఉపాధ్యాయుల ఐక్యత బదిలీ, బదిలీలు ప్రమోషన్లను వెంటనే చేపట్టాలి, బదిలీలు ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి, బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలి, బీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలి, బీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలి, బీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలి, బదిలీలు వెంటనే చేపట్టాలి, బదిలీలు వెంటనే చేపట్టాలి, కొత్త పెన్షన్ విధానం రద్దు చేయాలి, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి, బదిలీలు వెంటనే చేయాలి, పదోన్నతులు వెంటనే చేయాలి, బీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలి, బీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలి, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి, ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి, ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి. అందరూ వచ్చేటట్టు అందరూ రావాలి. ఉపాధ్యాయుల ఐక్యత సమస్యలు వెంటనే పరిష్కరించాలి, బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలి, బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలి, బీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలి, పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ డిఓ ఆఫీసుల ముందు వచ్చి రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. బదిలీలు, ప్రమోషన్లు లేకుండా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు వెంటనే తీర్చాలనేటువంటి ఉద్దేశంతో మనం యొక్క ప్రాతినిధ్యం అనేటువంటిది చేయడం జరుగుతుంది. వెంటనే ఈ వేసవి సెలవులలోనే బదిలీలు చేపట్టాలి, ప్రమోషన్లు ఇవ్వాలి అనేటువంటి ఒక రాష్ట్ర యొక్క పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో, అదేవిధంగా జిల్లా విద్యాధికారి గారులకు, మరి ఉపాధ్యాయుల సమస్యలు నెలకొని ఉన్నటువంటి జిల్లాలో నెలకొని ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలపై ప్రాతినిధ్యం చేయడం జరుగుతుంది జగిత్యాల జిల్లా శాఖ. మరి ఈరోజు ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల క్రితం పిఆర్సీ కమిషన్ వేసి ఇంతవరకు కూడా పిఆర్సీ బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితి, దీంతో ఆర్థికంగా ఉపాధ్యాయులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి, అదేవిధంగా జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఇంతవరకు కూడా బదిలీలు చేపట్టకపోవడం, మరి భార్యాభర్తలు పిల్లలు ఒకచోట ఉండి జీవనం కొనసాగించలేనటువంటి పరిస్థితి, మరి వెంటనే బదిలీలు తర్వాత ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని, అదేవిధంగా గత సంవత్సరం సమ్మర్లో మరి అత్యధిక ఎండ ఉష్ణోగ్రత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఎండలో పాఠశాలకు వెళ్ళి మరి ఇండ్లలోకి వచ్చే సమయంలో చాలామంది కూడా ఎండ దెబ్బకు గురికై అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి, మరి అప్పుడు ఇవ్వాల్సినటువంటి వేసవి సెలవులో పనిచేసినందుకు ఇవ్వాల్సినటువంటి సంపాదిత సెలవులను ఇంతవరకు కూడా మంజూరు చేయకపోవడం నిజంగా చాలా బాధాకరం. మరి వెంటనే ప్రభుత్వం దిగివచ్చి ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు చేపడుతూ మరి గత వేసవిలో పనిచేసిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులను ఇస్తూ, మరి పిఆర్సీ బకాయిలను ఇస్తూ, మరి చాలామంది నిరుద్యోగులు చాలా కష్టపడి ఉద్యోగం సంపాదించినటువంటి పరిస్థితి, మరి ఉద్యోగం వచ్చినా కూడా సంబరం పడేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. మరి ఉద్యోగ భద్రత లేదు, నూతనంగా నియామకం కాబట్టినటువంటి ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ, మరి ఏదైతే మనకు రక్షణ అనుకుంటున్నామో ఆ పెన్షన్, పాత పెన్షన్ విధానాన్ని తీసేసి కొత్త పెన్షన్ విధానాన్ని రుద్ది మరి ఉపాధ్యాయులని చాలా బాధపడేటువంటి పరిస్థితికి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే
పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఆ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగింపజేసి మా ఉపాధ్యాయులందరికీ ఊరాట కలిగింపజేయాలని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా శాఖ ప్రభుత్వానికి తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నది. ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి మరియు జగిత్యాల జిల్లా విద్యార్థి నిలబడడం సమయం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వేసవిలోనే ఉపాధ్యాయులందరికీ ఆప్షన్లు ఇచ్చి బదిలీలు ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి. ఇప్పుడు పర్యవేక్షణ అధికారి పోస్టులు అయినటువంటి ఎంఈఓ డిప్యూ పోస్టులను జైల్ పోస్టులను అలాగే డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి. అట్లాగే పాత పెన్షన్ విధానాన్ని కంటిన్యూ చేయాలా. అట్లాగే వేసవిలో చేసినటువంటి ఇది టీచర్స్ అందరికీ కూడా పిఎల్సీ ఇవ్వాలి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయ సమస్యను పరిష్కరించి కలెక్టరేట్ల వద్ద మనం ఇలా కార్యక్రమం చేపడుతున్నాం. ఒకవేళ కనుక ఈ యొక్క ఆందోళన కూడా ప్రభుత్వం సమస్య పోతే రాబోయే కాలం టీపర్స్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో మళ్ళీ ఉద్యమాలు చేపడతాం.